స్వాగతం. జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో గత ఏడాది ఇదే రోజు ఫిబ్రవరి 14 జాతీయ రహదారిలో భారతీయులు సైనికులను తీసుకుని వెళ్తున్న వాహనాల్లో కార్ వ్యాన్లపై లేపుదర సమీపంలో కారులు బాంబు దాడితో 40 మన వీర జవాన్లు చనిపోయారు. వారి ఆత్మ శాంతి చేకూరాలని మౌనం పాటించారు. దేశవ్యాప్తంగా ఈ రోజు 3:14 జరుగుతున్న సందర్భంగా మెండపేట పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ కన్వీనర్ కోన సత్యనారాయణ ఆధ్వర్యంలో జాతీయ పతాకానికి సెల్యూట్ చేసి చనిపోయిన వారందరికీ ఆత్మశాంతి చేకూరాలని పూలమాల వేసి నివాళి అర్పించారు. దేయనక పగలనక పండగనక పబ్బం లేకుండా దేశ సేవ ప్రజారక్షణ ధ్యేయంగా పనిచేస్తూ అమరులైన వీర జవానులకి ఇవే మా జోహార్లంటూ దేశ గీతాన్ని ఆలపించి నినాదాలు చేసి వారి ఆత్మకు శాంతి చేకూరాలని 2 పాటు మౌనం పాటించారు. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండాలని సచివాలయంలో అన్ని రకాల పరిపాలన అందించాలని ఉద్దేశంతో ప్రారంభించారు. విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం చాకపల్లి గ్రామ సచివాలయంలో సెక్రటరీ సూర్యనారాయణ మరియు సిబ్బంది ప్రజలకు అందుబాటులో లేకుండా అక్కడ సెక్రటరీ మాట్లాడే తీరు ఏమీ బాగోలేదు. సచివాలయంలోకి ఒక వికలాంగుని పెన్షన్ గురించి అడగడానికి సచివాలయంలోకి వెళ్లగా అక్కడ ఒకరు మాత్రమే అందుబాటులో ఉన్నారు. సెక్రటరీ ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. స్వాగతం. మెండపేట పట్టణంలో మంచు దుప్పట్లు కమ్ముకుంది. ఉదయం 8 దాటినా మంచు కురుస్తూనే ఉంది. శీతాకాలం వేళ ఈ మధ్య కాలంలో ఇంత మంచు ఎప్పుడూ లేదు. రోడ్డు మార్గం కనిపించక పాదచారులు మరియు వాహనదారులు చాలా ఇబ్బంది పడ్డారు.
స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోట మండలం తడికలపూడి గ్రామంలో ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత గంగేశ్వర స్వామి దేవాలయం నందు శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట ఎంతో రంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ పెద్దలు, గ్రామస్తులు, భక్తులు, అయ్యప్ప స్వాములు, మహిళలు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు, పూజలు అందించారు, మరియు ఏర్పాటు చేసిన హోమాల్లో గుండె ప్రదక్షిణాలు చేసి స్వామియే శరణమయ్యప్ప అంటూ నినాదాలు చేశారు. అలాగే గ్రామ ప్రజలు పెద్దలందరి సహాయ సహకారాలతో అయ్యప్ప స్వామి వారి విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. ఈ గ్రామానికి అశేషమైనటువంటి జ్ఞాన వైరాగ్యాలను దూరం చేసి స్వామివారు గ్రామ రక్షణగా ఉండాలని అందరం కలిసి ఏకనామంగా స్వామి అయ్యప్ప స్వామి వారికి సిమెంటు ఇనుము వాడకుండా పూర్తి శిలా ఆలయాన్ని అంటే గ్రానైట్ ఆలయాన్ని నిర్మించి ఈరోజు బ్రహ్మముహూర్తంలో స్వామివారికి కుంభాభిషేకం చేయడం జరిగింది. దేవాలయంలో ఉత్సవమూర్తి అయినటువంటి అయ్యప్ప స్వామి వారికి తెలుగు విగ్రహ శాస్త్రానికి విగ్రహాల తయారీకి అత్యంత పేరెన్నికలై ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన కుంభకోణం గ్రామం నుంచి విగ్రహాలను సుమారుగా ప్రతిష్టామూర్తిని 59-54 కిలోల పరువు, ఉత్సవమూర్తి 48 కిలోల పరువు కలిగిన విగ్రహాలను శ్రీమాన్ స్నేహితులు ఇంకొకటి వెంకట కృష్ణ కిషోర్ గారి దంపతులు ఆ దేవాలయ నిర్మాణంలో పాలుపంచుకుని కమిటీ వారి యొక్క కోరిక మేరకు స్వామివారి అనుగ్రహంతో ఆ దేవాలయాలను ఆ దేవాలయంలో విగ్రహాలను దాతగా ఉండడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు, వారు శ్రీమాన్ శ్రీమతులు, సమస్తమైనటువంటి జనులు, ఈ అయ్యప్ప భక్తులు నిర్మారుగా గ్రామంలో 11 రోజులు 9 రోజులు దీక్షగా ఒక చిన్న కార్యక్రమానికి ఒక మెసేజ్తో స్పందించి సుమారు 60 మంది స్వాములు మాల ధరించి ఈ 3 రోజుల కార్యక్రమంలో పాల్గొని కమిటీ వారికి సహకరించి కమిటీ ప్రతిలతో కూడి ఈ 3 రోజులు అన్నప్రసాద విధానం ఇక్కడే చేసుకుంటూ ఉదాహరణలు భోజనం చేస్తూ ప్రయాణిక దీక్షగా రేపల్లే చిత్తూరు జిల్లా రేపల్లె మండలం రేపల్లె గ్రామం నుంచి ఇచ్చేసినటువంటి నా యొక్క శివశంకరనాథుడు స్వామి మా ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కరియం గ్రామం నుంచి తారాల వీరవెంకటరావు గారు గురుస్వామి గారు, అలాగే హనుమాన్ జంక్షన్ నుంచి కోటపాటి రత్నశేఖర గురుస్వామి గారు, అలాగే ఉప్పాడ కొత్తపల్లి మండలం నుంచి తిరుపతి రెడ్డి గురుస్వామి గారు. ఈరింగ్ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కమ్మదూరి మండల కేంద్రంలో చోళుల కాలంలో నిర్మితమైన అత్యంత ప్రసిద్ధి చెంది పుణ్యక్షేత్రమైన మల్లేశ్వర స్వామి మహాశివరాత్రి వేడుకలు ప్రారంభించిన ఈ సందర్భంగా అర్చకులు శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు మాట్లాడుతూ విగ్రహ శిల్ప శివలింగం ఆదర్శం తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్మదూరు మండలి ఎంఆర్ఓ బాలకృష్ణమూర్తి, ఆర్బీఐ కృష్ణ డిప్యూటీ తహసీల్దార్ ఆంజనేయ ప్రసాద్ మరియు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అధ్యక్షులు బాబురెడ్డి, మండల కన్వీనర్ నాగరాజు శంకరప్ప, యువ నాయకులు క్రాంతి నాగనాయక్ భూషణ్, డాక్టర్ బొమ్మన్న, గోపి వీరేంద్ర స్వామి తదితరులు పాల్గొన్నారు.
పడుతుంది సార్. రాలేదు సార్, పడేది పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంటలో వెలిసిన శ్రీ ఉమారామని రామేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాలు సర్వసానార్థం చేస్తున్నారు. ఆలయానికి ప్రత్యేక రంగులు వేసి ఆలయానికి వచ్చే భక్తులకు సేద తీరడానికి చెరువ పందిళ్లు రంగురంగుల విద్యుత్ అలంకరణ ఆలయ అధికారులు పర్యవేక్షకులు అన్ని పనులు చేస్తున్నారు. అలాగే శివరాత్రి 5 రోజుల ఉత్సవాలు జరుగుతాయని ఉత్సవాలకు వచ్చే భక్తులకు స్వామివారి ప్రసాద భోజనాలు ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారని ఈవో తెలిపారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి బాల్య వివాహాలు అరికట్టండి. శ్రీకాళహస్తి పురపాలక సంఘం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో స్వామి అమ్మవారిని కళ్యాణోత్సవం ముఖ్యమైనది. ఆ రోజు బాల్య వివాహాలు అధికంగా జరుగుతాయని వాటికి అరికట్టే దిశను నియోజకవర్గంలో ప్రత్యేక అధికారులు కృషి చేయాలని ICDS ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉషా పనికర్ అధికారులతో అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు అరికట్టడం దిశగా ICDS అధికారులు పనిచేయాలని అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నా అక్కడక్కడ బాల్య వివాహాలు జరుగుతున్నాయని 2018-2019 గాను 248 బాల్య వివాహాలు జరిగాయని కనీసం ఒక్క బాల్య వివాహం కూడా జరగకుండా అధికారులు కృషి చేయాలని బాల్య వివాహాలు జరిగేటప్పుడు గ్రామంలో అంగన్వాడీ టీచర్లు స్పందించి బాల్య వివాహాలు జరిపే తల్లిదండ్రులకు వివాహం చేసుకుని చిన్నారులకు అర్థమయ్యే విధంగా వారికి మోటివేట్ చేసి బాల్య వివాహాలు పూర్తిగా అరికట్టాలని మహాశివరాత్రి స్వామి అమ్మవారి కళ్యాణ రోజు ICDS ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండి ఒక్క బాల్య వివాహం కూడా జరగకుండా కృషి చేయాలని ఆమె నియోజకవర్గంలో ICDS అధికారులకు ఆదేశించారు. Thank you.
విజయాన్ని అందుకోవాల్సి వస్తుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్, మన వెల్ఫేర్ బాల్య వివాహాల చట్టం 2006 నుంచి ప్రారంభమైందండి. దానికి ముందు వచ్చి బ్రిటిష్ కాలంలోనే ఈ బాల్య వివాహాల చట్టం ఉంది. అది వచ్చి 1929 నుంచే బ్రిటిష్ పాలనలోనే ఈ చట్టం అనేది ప్రారంభమైంది. కానీ అప్పుడు ఏజ్ లిమిట్ అనేది పెట్టలేదు. ఈ 2006 చట్టం నుంచే మనకు అమ్మాయిలకి 18 ఏళ్ళు, అబ్బాయిలకి 20 ఏళ్ళు అనే చట్టం అనేది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ముక్కంటి సేవల పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేని వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా వీరికి ఆలయ అర్చకులు స్వాగతం ఏర్పాటు చేశారు. స్వామి అమ్మవారి దర్శన గురుదక్షిణమూర్తి సన్నిధిలో వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఏపీబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్లతగల బాలాజీ ప్రసాద్ రెడ్డి శేషవస్త్రాన్ని స్వామి అమ్మవారి చిత్రపటానికి బహుకరించి అనంతరం మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయడం వల్ల ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, దానివల్ల ప్రజలు సుభిక్షితంగా ఉంటారని జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. ప్రజలకు లబ్ధిదారులు చేకూరుతుందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు సుభిక్షితంగా ఉంటారని, ఆ జ్ఞాన ప్రసన్నాంబ సమేత వాయులింగేశ్వరిని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రాంతీయ అసమానతలు తొలగించాలి, అన్ని ప్రాంతాలు సమానమైన అభివృద్ధి చెందాలి, అభివృద్ధి జరగాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడాను, సంక్షేమ కార్యక్రమం యొక్క ప్రతిఫలం కూడాను ప్రజలకు చెందాలి అనేటువంటి లక్ష్యంతో వారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు, వారి యొక్క చేపట్టే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా సఫలీకృతం కావాలని ఆ మనస్ఫూర్తిగా ఆ శ్రీకాళహస్తీశ్వరిని కోరుకోవడం జరిగింది. వారి యొక్క కరుణా కటాక్షాలతోటి, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఈ రాష్ట్రంలో మేడపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పార్క వర్గ ప్రమాణ స్వీకారం శుక్రవారం జరిగింది. ఎంసీ చైర్మన్ గా రాయవరం గ్రామానికి చెందిన ప్రముఖ వచ్చుడు కేవీఆర్ ఆసుపత్రి అధినేత డాక్టర్ తేతలి నవీన్ సతీమణి వనజ ప్రమాణ స్వీకారం చేశారు. వనస్తో పాటుగా పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి డిప్యూటీ సీఎం మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, సంపతి ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డి, అమలాపురం ఎంపీ చింత అనురాధ, వైసీపీ నాయకులు వేగుల పట్టాభిరామయ్య చౌదరి, పడాల కమలారెడ్డి, వైసీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను వ్యక్తిగతంగా రాజకీయాలకు క్రొత్త కావచ్చును, కానీ నా కుటుంబ రాజకీయ నేపథ్యంతో, నా విధి విధానాలతో రైతుల పెదవుల మీద చిరునవ్వులు చిందించాలనేదే నా ఆకాంక్ష.
మన జిల్లా ప్రజల గుండెల్లో ఈ రోజుకి సజీవంగా ఉన్న రాయవరం మున్సిపల్ గారి దగ్గర ఆలతో రాజకీయ ప్రస్థానం చేసి మహోన్నత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర అమ్మహాలు పూర్తి చేశానని ఆత్మీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ సుభాష్ చంద్రబోస్ గారు ఎన్నోసార్లు చెప్పేవారు. ఆయన దగ్గర నేను రాజకీయంలో ఓనమాలు నేర్చుకోవడానికి గర్విస్తున్నాను. వారి అండదండలతో ఈ పదవికి బన్నె తీయగలననే నమ్మకం నాకున్నది. నా మీద, నా కుటుంబం మీద అన్నిటికీ మించి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఈ సభకు హాజరైన నియోజకవర్గ గ్రామ ప్రజలకు పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నా ప్రత్యేక నమస్కారములు. మా ఏఎంసీ వైస్ చైర్మన్గా నియమితులైన శ్రీ పిడుగు రాముడు గారికి, సహచర ఏఎంసీ డైరెక్టర్స్కు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. నేను ఈరోజు మీ ముందు ఏఎంసీ చైర్మన్గా నిలబడడానికి, రాజకీయంలో తల్లి అడుగు వేయడానికి ముఖ్య కారకులైన మన డిప్యూటీ సీఎం శ్రీ సుభాష్ చంద్రబోస్ గారికి నా కృతజ్ఞతలు. మనందరికీ ఎంతో ఆత్మీయులైన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధనకు అనుగుణంగా కృషి చేస్తానని మరియు మండపేట మార్కెట్ కమిటీపై సంపూర్ణ అవగాహనతో పనిచేస్తానని మనవి చేస్తున్నాను. నా హస్బెండ్ డాక్టర్ నవీన్ గారు, మామగారు సుబ్బరామారెడ్డి గారు, నాన్నగారు ముకుందరెడ్డి గారు, తాతగారు పాపారెడ్డి గారు, మేనమామ పెద సత్యబాబు గారి సహాయ సహకారాలతో నా విధులను విజయవంతంగా నిర్వహిస్తాననే నమ్మకం నాకున్నది. మా తాతగారు అనపర్తి నియోజకవర్గ 75% వరకు కూడా 6 మాసాల వరకు మరి వడ్డీ లేకుండా వారు రుణం ఇచ్చేటప్పుడు మన కనీస ప్రయత్నం కూడా చేయట్లేదు. వారికి దాన్ని అక్కడ పట్టుకెళ్ళి మనం డబ్బులు తీసుకుంటామని వడ్డీ లేని రుణం మనకి ఇస్తూ ఉన్నప్పుడు మరి మన ధాన్యం వారి దగ్గర పదిలంగా వారి దగ్గర పెట్టుకుని వడ్డీ లేని రుణం మనకి ఇస్తూ ఉన్నప్పుడు రైస్ మిల్లును లాభపడటానికి మనం దోహదపడుతున్నాం తప్ప మరి ప్రభుత్వం కల్పించే ఈ చర్యలకు ఈ సహాయానికి ఎంతమంది మనం చూస్తున్నామంటే దాదాపుగా 5-10% కంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా 90% రైతులు ఎవరు కూడా దాన్ని ఉపయోగించుకోలేకపోవడం మరి చాలా దురదృష్టం. ఒకసారి ఆలోచించవలసిందిగా నేను ప్రధానంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను. హానరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మా కుటుంబ శ్రేయోభిలాషులు, ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఈనాటి చీఫ్ గెస్ట్ శ్రీ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి గారికి నా నమస్సుమాంజలి. మా మీద అభిమానంతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అమలాపురం ఎంపీ శ్రీమతి చింత అనురాధ గారికి, కొత్తపేట ఎమ్మెల్యే శ్రీ చిల్ల జగ్గరెడ్డి గారికి, అనపర్తి ఎమ్మెల్యే శ్రీ సత్య సూర్యనారాయణ రెడ్డి గారికి, రామచంద్రపురం ఎక్స్ఎమ్మెల్యే శ్రీ తోట త్రిమూర్తులు గారికి, పెద్దాపురం ఎక్స్ఎమ్మెల్యే బొడ్డు భాస్కర్ రామారావు చౌదరి గారికి, మండపేట ఎక్స్ఎమ్మెల్యే శ్రీ బిక్కిన కృష్ణార్జున చౌదరి గారికి, పాణ్యం ఎక్స్ఎమ్మెల్యే మరియు మా కుటుంబ సభ్యులు శ్రీ బిజ్జం పార్థసాది రెడ్డి గారికి, షర్మిలారెడ్డి గారికి, జక్కంపూడి విజయలక్ష్మి గారికి మరియు వేదికలను అలంకరించిన ప్రముఖులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. హానరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మా కుటుంబ శ్రేయోభిలాషులు, ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఈనాటి చీఫ్ గెస్ట్ శ్రీ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి గారికి నా నమస్సుమాంజలి. మా మీద అభిమానంతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అమలాపురం ఎంపీ శ్రీమతి చింత అనురాధ గారికి, కొత్తపేట ఎమ్మెల్యే శ్రీ చిల్ల జగ్గరెడ్డి గారికి, అనపర్తి ఎమ్మెల్యే శ్రీ సత్య సూర్యనారాయణ రెడ్డి గారికి, రామచంద్రపురం ఎక్స్ఎమ్మెల్యే శ్రీ తోట త్రిమూర్తులు గారికి, పెద్దాపురం ఎక్స్ఎమ్మెల్యే బొడ్డు భాస్కర్ రామారావు చౌదరి గారికి, మండపేట ఎక్స్ఎమ్మెల్యే శ్రీ బిక్కిన కృష్ణార్జున చౌదరి గారికి, పాణ్యం ఎక్స్ఎమ్మెల్యే మరియు మా కుటుంబ సభ్యులు శ్రీ బిజ్జం పార్థసాది రెడ్డి గారికి, షర్మిలారెడ్డి గారికి, జక్కంపూడి విజయలక్ష్మి గారికి మరియు వేదికలను అలంకరించిన ప్రముఖులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను పూజలు మన డిప్యూటీ సీఎం గారు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి,
మరియు ఇతర పెద్దలు వేదిక నుంచి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలండి. అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి అఫీషియల్స్ మరియు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, సోదరులు అందరకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా నా నమస్కారాలు. పెద్దలు చాలా చక్కగా జగన్ గారి గురించి, ఏఎంసీ గురించి వివరించడం జరిగింది. నేను తిరిగి అన్నీ మళ్ళీ రిపీట్ చేయడం తలుచుకోలేదు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఏఎంసీ చైర్మన్గా ఎన్నికైనటువంటి శ్రీమతి వనజారెడ్డి గారికి కంగ్రాచులేషన్స్. అలాగే మరియు ఇతర కమిటీ సభ్యులందరూ కూడా అందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు. శ్రీ చదవనమ్మా, మైక్ తీసుకోండమ్మా. శ్రీ సాదే పిడుగు రాముడనే నేను, శ్రీ సాదే పిడుగు రాముడనే నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మండపేట మెంబరుగా ప్రభుత్వం వారిచే నియమించబడినందున భారత రాజ్యాంగం పట్ల